नमस्ते संतोष, वेलकम टू एन करियर्स। ప్రస్తుతం విద్యలో చాలా మార్పులు వచ్చాయి। ఒకప్పుడు సాంకేతిక విద్య వైపు ఆసక్తి చూపిన తల్లిదండ్రులు విద్యార్థులు ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ కోర్సుల వైపు చూస్తున్నారు। ఇప్పుడు విద్యార్థుల కోరిక న్యాయ విద్య అభ్యసించాలని, అలాంటి కెరీర్ ఓరియెంటెడ్ శిక్షణ కావాలి అనుకునే వారి డెస్టినేషన్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా। విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో చేరాలంటే అర్హత ఏమిటి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాల గురించి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ చక్కా బెనర్జీ గారు మాట్లాడారు। విఐటి స్కూల్ ఆఫ్ లా గురించి మరిన్ని విషయాలు తెలియజేసేందుకు విఐటి స్కూల్ ఆఫ్ లా డీన్ చక్కా బెనర్జీ గారు మాతో పాటు ఉన్నారు। ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। సార్ నమస్తే। సార్ నమస్తే। ముందుగా ఈ జనరేషన్ లో చాలా మంది విద్యార్థులు లా వైపు అడుగులు వేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపుతున్నారు। ఈ కోర్స్ చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? ఇప్పుడు మొదటిగా మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలండి। ముందు అర్హతల గురించి మాట్లాడేటప్పుడు లా యొక్క విద్య మన కొంతకాలంగా చాలా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది। ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ అయితేనే కెరీర్ ఉంటుంది, లా అనేది మన కెరీర్ కానే కాదు అని భావించిన రోజులు ఉన్నాయి। కానీ ఈరోజు లా అనేది ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ని ఇవ్వడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిగ్రీ అని నేను చెప్పగలుగుతాను। రెండోది, చదవటానికి మనకు కావాల్సిన అర్హతలు ఏంటంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా సరే మోర్ దెన్ 45 to 50% క్వాలిఫై ఉంటే వాళ్ళు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో అప్లై చేసి లా చదవడానికి అర్హత ఉంది। మనకి ఇంటర్మీడియట్ బోర్డే కాకుండా ఐసీఎస్ఈ కానీ లేదంటే సిబిఎస్ఈ సిలబస్లో చదివి వాళ్ళు సైన్స్ స్ట్రీమ్ అయినా వాళ్ళు లేదంటే హ్యుమానిటీ స్ట్రీమ్ అయినా ఎవరైనా సరే వాళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకొని బీఏఎల్ఎల్బి ఆనర్స్ కోర్స్ బీబీఎల్ఎల్బి ఆనర్స్ కోర్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళు చేయొచ్చు। రైట్ సార్, మనతో మాట్లాడడానికి కాలర్ రాథోడ్ హైదరాబాద్ నుంచి ఉన్నారు। రాథోడ్ హలో, రాథోడ్ గారు చెప్పండి। సార్ ఇది రీసెంట్ గా బీఎల్ఎల్బి అయిపోయింది, 5 ఇయర్ కోర్స్ చెప్పండి। బీఎల్ఎల్బి అయిపోయింది 5 ఇయర్స్ కోర్స్, సో నేను నెక్స్ట్ ఎల్ఎల్ఎం చేయాలా లేకపోతే ప్రాక్టీస్ చేయాలని రెండు డైలమాలో ఉన్నా నేను, సో దానికి ఏమన్నా సజెషన్ చేయగలుగుతానని। అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి। యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే లా చదివిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీ ఏమిటి, తర్వాత విఐటి ఏపీ లా స్కూల్ ఏం చేస్తున్నా దాని మీద మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకుంటున్నాము। మీరు లా అయిపోయిన ఉన్నట్లయితే మీరేంటంటే ఒక 1 ఇయర్ మాస్టర్స్ డిగ్రీ చదువుకొని ఏదైనా స్పెషలైజేషన్ చేసుకొని వచ్చి మీరు ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు, లేదు అంటే ఏదైనా లీగల్ ఫామ్లో కూడా జాయిన్ అయితే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు। రైట్ సార్, అలాగే ఇంటర్ తర్వాత లా చేరడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి స్టూడెంట్స్కి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఇది, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కనుక 5 ఇయర్స్ కోర్సుకు వస్తే వాళ్ళకి బేసిక్స్ అన్ని ఫౌండేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ప్రొఫెషన్స్లో। తర్వాత రెండోది, వాళ్ళు ఈ 5 ఇయర్స్ చదవటం వలన ఈ 5 ఇయర్స్ కూడా వాళ్ళు ఒకే దృక్పథంతో లా చదవాలి, ఒక ప్రొఫెషనల్ లాయర్గా ఒక రెస్పాన్సిబుల్ లా సిటిజన్గా మనం ఈ సొసైటీలో ఉండాలి। ఇప్పుడు లాయర్ అంటే ఇదివరకు ఏంటంటే చెట్టు కింద ప్రాక్టీస్ చేసుకొని ఉండడం, తినడానికి ఉండేది కాదని చెప్పేసి కూడా మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఈరోజు 5 ఇయర్స్ చదవటం వలన ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మనం ఈవెన్ ఫారిన్ కంట్రీస్ అబ్రాడ్ కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రాక్టీస్ చేయడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి। ఇప్పుడు ఈరోజు మన ఇండియాలో చూసుకుంటే ప్రైవేట్ లీగల్ ఫార్మ్స్ కానివ్వండి, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ టెస్టులు కానివ్వండి, లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశాలు విరివిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు। ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఒకవేళ లా చేయాలనుకుంటే ఇందులో ఎలా జాయిన్ అవ్వాలంటారు? గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళకి 3 ఇయర్స్ కోర్స్ ఉంటుందండి। ఈ 3 ఇయర్స్ కోర్సు ప్రైమరీలీ మనకేంటంటే ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ లాంటివి అట్లాంటివి ఏమీ లేవు, లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ లాసెట్ ద్వారా కానీ తమ తెలంగాణలో తెలంగాణ లాసెట్ ద్వారా కానీ వాళ్ళు అడ్మిషన్ రాసి ఆ ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో వాళ్ళు 3 ఇయర్స్ కోర్సు జాయిన్ అవ్వచ్చు। రైట్ సార్, మరో కాలర్ హైదరాబాద్ నుంచి సంధ్య। సంధ్య గారు హలో, సార్ తో మాట్లాడండి। హలో, గుడ్ ఈవినింగ్ సార్। గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా। ఏ సార్, బీఏఎల్బి రీసెంట్ గా అయిపోయింది సార్। ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎల్ఎల్ఎం కూడా చేస్తున్నాము, కానీ ఈ ఎల్ఎల్ఎం అనేది ఈ జేడీకి మ్యాండేటరీ అంటారా సార్? అంటే
డిస్ట్రిక్ట్ జడ్జి రాయడానికి ఎల్ఎల్ఎం అనేది మ్యాండేటరీ అంటారా? అట్లా ఎల్ఎల్బి ఎనఫ్ అంటారా? మనకి ఎల్ఎల్ఎం అనేది మనకు ఒక సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ గా ఉండి మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి ఎల్ఎల్ఎం చదవమని చెప్పి అందరూ అంటుంటారు. కానీ మీరు ప్రాక్టీస్ చేయడానికి తర్వాత ఫ్యూచర్లో జడ్జెస్ ఎగ్జామ్స్ రాసుకుంటానికి, అంటే మనకి ఈరోజు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కానీ, లేదు అంటే ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్స్ రాసుకుంటానికి మనకు ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. ఎల్ఎల్ఎం మ్యాండేటరీ కానే కాదు, ఎల్ఎల్బి ఒక్కటే మ్యాండేటరీ మనకి. సార్, విఐటీ స్కూల్, ఐఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఏ కోర్సులు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి? విఐటీఏపీ స్కూల్ ఆఫ్ లా మేము బీఏఎల్ఎల్బి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు, బీబీఏఎల్ఎల్బి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు, 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. అట్లాగే పిహెచ్డి కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. బీఏఎల్ఎల్బి ఆనర్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కానీ బీబీఎల్ఎల్బి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఆనర్స్ కోర్స్ చేయడానికి వాళ్ళకి అర్హత మనం చెప్పుకున్నట్లుగా ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి మార్క్స్ పాస్ అయ్యి మార్క్స్ ఉండి ఆ తర్వాత సెంట్రల్లో ఏదన్నా సెంట్రల్లో సిలబస్లో చదివిన ఐసీఎస్ఈ కానీ సిబిఎస్ఈ వాళ్ళు ఎలిజిబుల్. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ విఐటీ ఏపీ ఇక్కడ మేము డ్యూయల్ డిగ్రీస్ అని ఆఫర్ చేస్తున్నాం. అంటే మన బీఏఎల్ఎల్బీలో బీఏ ప్లస్ ఎల్ఎల్బీతో పాటు ఒక ఆనర్స్ స్పెషలైజేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మనకి ఒక స్కాలర్ అడిగారు, నేను స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నాను మాస్టర్స్లో. ఇక్కడ మాస్టర్స్కు ముందే మన ఎల్ఎల్బి కోర్సులో 3 ఇయర్స్ పాటు వాళ్ళకి ఒక స్పెషలైజేషన్లో వాళ్ళకి ఆనర్స్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లాన్ టెక్నాలజీ అనేది చాలా చాలా మంచి కోర్సు, ఉపాధి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. ఆ టెక్నాలజీలో ఏంటంటే మన లీగల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఒకసారి టెక్నాలజీ వచ్చిన తర్వాత వాటి యొక్క ప్రభావం వల్ల చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చదువుకోవాలి అంటే ఈరోజు మనం కంపల్సరీగా ఈ లీగల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మాత్రం చదువుకుంటే వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ పరంగా కానీ లేదంటే ఏదైనా అడ్వైజర్స్గా పనిచేస్తారనమాట. సో అట్లాగా ఒక ఆనర్స్ డిగ్రీని లాన్ టెక్నాలజీలో కానివ్వండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ లాలో కానివ్వండి, తర్వాత కాన్స్టిట్యూషన్ లా, క్రిమినల్ లా, ఇట్లా 6-7 స్పెషలైజేషన్స్ వాళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుంది. అదొక వెరీ యూనో చాలా యునిక్ కోర్స్ అనమాట డిజైన్ చేసింది. రెండోది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఆనర్స్ చేస్తున్నప్పుడు ఒక స్పెషలైజేషన్ ఉన్న తర్వాత మేము ఇంకా వేరే కోర్సులు కూడా చదువుకోవాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్లా చదువుకున్నప్పుడు నేను కాన్స్టిట్యూషన్లా కూడా చదువుకోవాలి సార్ అని చెప్పేసానంటే వాళ్ళ కోసం ఏం చేస్తామంటే ఆప్షనల్ కోర్సెస్ అని కూడా ఉంటాయి. ఈ ఆప్షనల్ కోర్సెస్తో పాటు మనకి రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం కోసం సెమినార్ పేపర్స్, తర్వాత ఒక టీచర్ మెంటర్గా ఉండి వాళ్ళకి ఏంటంటే ఒక సెమినార్ని గైడ్ చేయటం, దానివల్ల ఏంటంటే లా స్టూడెంట్స్కి రీసెర్చ్లో కూడా మంచి అవగాహన ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. ఇవి చాలా మంచి ప్రత్యేకతలు విఐటీఏపీ స్కూల్ ఆఫ్ లాలో. సార్, మరో కాలర్ కుక్కట్పల్లి నుంచి సరిత గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సరిత గారు, హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు 3 ఇయర్స్ తో డిగ్రీ అయిపోయింది సార్, డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్ఎల్బి 3 ఇయర్స్ కోర్సు చేయొచ్చా సార్? లేదా డిగ్రీతో 5 ఇయర్స్ చేయొచ్చు అంటారా? ఒకటమ్మ, డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు 3 ఇయర్స్ చేసుకుంటే మీకు టైం కలిసి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు డిగ్రీ చదివేస్తున్నారు కాబట్టి మన తెలంగాణ కామన్ ఎంట్రన్స్ కానీ లేదంటే ఆంధ్ర ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, ఏపీ లాసెట్ అంటారు, ఇవి రాసుకొని మీరు 3 ఇయర్స్ చదువుకుంటే కూడా ఉపాధి అవకాశాలు బాగానే ఉంటాయి. రైట్ సార్. అలాగే బీఏఎల్ఎల్బి, బీబీఏఎల్ఎల్బి ఈ రెండు కోర్సులకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి, వీటి ద్వారా ఉన్న ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? బీఏఎల్ఎల్బి, బీబీఎల్ఎల్బి ఒకటండి, చాలామంది స్టూడెంట్స్ అంటే ఈరోజు లాలో సెటిల్ అవ్వడమే కాకుండా కొంతమంది స్టూడెంట్ ఏమనుకున్నారంటే మేము యూపీఎస్సీ కూడా రాయాలండి, మా కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక సివిల్ సర్వెంట్ అయ్యి, ఒక సివిల్ సర్వీస్లో జాయిన్ అయ్యి ఒక రెప్యూటెడ్ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీస్ చేయాలనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే బీఏఎల్ఎల్బి కోర్స్ చేయటం వల్ల వాళ్ళకి ఒక మంచి అవగాహన, ఒక మంచి స్టాండర్డ్స్, తర్వాత క్లారిటీ అనేది వస్తుంది. అది ఒక మంచి మనం చెప్పుకోవచ్చు. బీబీఏఎల్ఎల్బి చేయటం వల్ల ఏమవుతుందంటే రెండు స్ట్రీమ్స్ అనమాట. స్టూడెంట్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ప్రాక్టీస్ ఇష్టం లేదండి, మేము కంపెనీస్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళు కంపెనీ లాయర్గా సెటిల్ అవ్వచ్చు. లేదు అనుకుంటే వాళ్ళు మేము ఎంబీఏ చేసి మా ఫ్యామిలీ బిజినెస్ ఉందండి మేము రన్ చేసుకోవాలి అనుకుంటే ఎంబీఏ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం లా ఫీల్డ్లో సెటిల్ అవ్వచ్చు, తర్వాత మనకు ఆల్టర్నేటివ్ కెరియర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ రెండు కోర్సులు చేయటం వల్ల. విఐటీఏపీ స్కూల్ ఆఫ్ లా ప్రత్యేకతలు ఏంటి సార్?
విఐటిఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను కదా, ఇప్పుడు మీకు యునిక్ కోర్సెస్ డిజైన్ చేశాము అండ్ ఆల్మోస్ట్ 250 సబ్జెక్ట్స్లో మేము ఏంటంటే మీకు ఆనర్స్ డిగ్రీని కానీ ఆప్షనల్ కోర్సెస్ కానీ సెమినార్ కోర్సెస్ని కానీ ఇవ్వటం జరుగుతుంది. రెండోది, మా ఫస్ట్ సెమిస్టర్ నుంచే మనకి రీసెర్చ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఏంటంటే రీసెర్చ్ని డెవలప్ చేసుకోవాలి ఈరోజు. ఎందుకు అంటే మనం రేపు పొద్దున ప్రొఫెషన్లకు వెళ్ళిన తర్వాత రీసెర్చ్ లేకుండా మనం దాంట్లో సక్సెస్ అవడం అనేది కొంచెం కష్టం. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ని, సాఫ్ట్ స్కిల్స్ కానీ లీగల్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ డెవలప్ చేయడం కోసం ఏంటంటే మొదటి నుంచే మనకేంటంటే ఆ రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. రెండోది, మనకి ఇండస్ట్రీతో ఇంటిగ్రేషన్. మాకు ఆల్రెడీ ఇప్పుడు చాలామంది లీగల్ ఫార్మ్స్తో టైఅప్స్ ఉన్నాయి, ఎంఓయూస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్గా కొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్, అంటే చాలా అభివృద్ధి చెందిన కోర్సులు అని చెప్పుకోవచ్చు, రియల్ ఎస్టేట్ లా కానివ్వండి, స్పేస్ లా కానివ్వండి, టెలికామ్ టెక్నాలజీ లా కానివ్వండి, ఇవన్నీ ఆఫర్ చేయడానికి ఏంటంటే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఇప్పుడు ఈ కోర్సులతో పాటు వాళ్ళకి మనం ఇండస్ట్రీ ట్రైనింగ్, తర్వాత వాళ్ళ కెరీర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అవి మన విఐటి ఏపీ స్కూల్ ఆఫ్లో ప్రత్యేకతలు. అలాగే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా విద్యార్థులకు స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఎవరైతే డిస్ట్రిక్ట్ టాపర్ అయి ఉంటారో వాళ్ళకి వాళ్ళ డిస్ట్రిక్ట్లో వాళ్ళు టాపర్ అయ్యండి, మార్క్స్ వస్తే వాళ్ళకి 100% ఫీ వైవర్తో మనకి జీవీ ఫౌండేషన్ ఫెలోషిప్ ద్వారా కానీ జానకి అమ్మాళ్ళ ఫెలోషిప్ ద్వారా కానీ ఇవ్వటం జరుగుతుంది. సో ఆ రెండు ఫెలోషిప్స్ స్టూడెంట్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్ టాపర్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. మీ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో జాయిన్ అవ్వాలంటే ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్లు ఏమైనా రాయాలంటారా? మేము ఎల్సాటు, క్లాటు అండ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంట్రన్స్ టు ద లా, ఈ రెండు స్కోర్స్ని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంటు ఇది రాసి కానీ వాళ్ళు రాయలేకపోయి ఉన్నారనుకోండి, మాకు డైరెక్ట్గా అప్లై చేస్తే విఐటిఏపీ స్కూల్ ఆఫ్ లాకి. మేము ఏంటంటే విఎస్ఎల్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తాము, అది ఆన్లైన్లో ఉంటుంది. అది విచ్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ మనకి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో కానీ వాళ్ళ యొక్క స్టామినాని మనం అసెస్ చేసుకొని దానికి అనుగుణంగా మార్క్స్ ఇచ్చి వాళ్ళని మనం అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. రైట్ సార్, మరో కాలర్ కర్నూలు నుంచి కిషోర్ గారు. కిషోర్, హలో. హలో, కిషోర్ గారు మాట్లాడండి. హలో, హలో చెప్పండి, మాట్లాడండి. సార్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. 2015లో నా ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది సార్. రైట్ నౌ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కర్నూలులో. నేను ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇక్కడ విత్ ఏపీ యూనివర్సిటీలో. ఓకే, మేము విత్ ద విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఇప్పుడు ఎల్ఎల్ఎం మేము ఆఫర్ చేయట్లేదమ్మా. ఎందుకంటే మీరు ఎల్ఎల్ఎం చేయాలంటే మద్రాసు విఐటీలో చదువుకోవచ్చు, లేదంటే ఇంకా అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. దాంట్లో మేము మాత్రం ఆఫర్ చేయట్లేదు ఎల్ఎల్ఎం మాత్రం ప్రస్తుతం. సార్, అకాడమిక్ కరిక్యులం కాకుండా విద్యార్థులకు ఇండస్ట్రీ ట్రైనింగ్ కానీ లేదా ఇలాంటి కోర్సులు ఏమైనా అందిస్తున్నారా, ఇంటర్న్షిప్ లాంటివి? యా, మనకేంటంటే ఈ 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సుకు ఉన్న ఒక మంచి ప్రత్యేకత ఏంటంటే, మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చెప్పినట్లు 20 నుంచి 25 వారాలు ఈ 5 ఇయర్స్లో వాళ్ళు ఇంటర్న్షిప్కి కంపల్సరీగా వెళ్ళాలి. ఈ ఇంటర్న్షిప్ ఎట్లా తీసుకోవాలి అన్న దాని మీద చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే అవగాహన ఉండదు. దానికోసం ఏంటంటే మాకు ఒక విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఒక ఫ్యాకల్టీ మెంబర్ కంటిన్యూస్గా వాళ్ళకి ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అని వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ ఎట్లా చేయాలి అనేది వాళ్ళకు ఒక మంచి క్యూరేటెడ్ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రెండోది, మనం ముందు చెప్పుకున్నట్లు ఇండస్ట్రీ ఇంటరాక్షన్. ఇండస్ట్రీ ఇంటరాక్షన్ అంటే మాకు ఎంఓయూ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా, ఆ ఎంఓయూ ద్వారా ఏంటంటే చాలామంది లీగల్ ఫార్మ్స్ నుంచి కానీ మన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, తర్వాత ఐపీఆర్, ఈ యొక్క మినిస్ట్రీస్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ నుంచి చాలామంది లీగల్ ఆఫీసర్స్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని ఇన్వైట్ చేయటం, వాళ్ళ ద్వారా స్టూడెంట్స్కి స్కిల్స్లో కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దానితో పాటు ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి ఈ 5 ఇయర్స్లో ఒక నెలపాటు లేదంటే 5 వారాల పాటు వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవాలి అంటే దానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం అండి విఐటిలో. రైట్ సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. కరుణాకర్ హైదరాబాద్ నుంచి. కరుణాకర్ గారు,
సార్ మాట్లాడండి చెప్పండి హలో సార్ చెప్పండి కర్ణాకర్ గారు ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నాం సార్ నా సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ అయిపోయింది అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిందా బాబు ఇంటర్మీడియట్ అయిపోతే ఇప్పుడు ఎల్ఎల్బి చేయాలనుకుంటే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో మీరు విఐటి వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ స్టిల్ మనకి అవైలబుల్ ఉంది మీరు అప్లై చేస్తే అప్లై చేసిన వెంటనే మాకు అక్కడ మాకు ఆన్లైన్ డేటాబేస్ దొరుకుతుంది దాని ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు విఎస్ఎల్ అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేసి అడ్మిషన్ ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ కోర్సు టైం పీరియడ్ ఎలా ఉంటుంది సార్ కోర్సు ఇది జనరల్గా మనం చెప్పుకున్నట్టు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఈ ఆగస్ట్లో జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళకి ఏంటంటే 5 ఇయర్స్ 2022 అంటే 2027 వరకు వాళ్ళు కంటిన్యూస్గా చేసుకోవాల్సి ఉంటుంది ఈ కోర్సులు చేసేటప్పుడు ఏంటంటే ఇన్ కేసు స్టూడెంట్స్కి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ ఒక సెమిస్టర్ డ్రాప్ అయ్యారనుకోండి వాళ్ళకి బీసీఏ నామ్స్ ప్రకారం ఏంటంటే కొంచెం ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ నార్మల్గా ఇట్ ఈస్ 5 ఇయర్స్ కోర్స్ ఇది ఓకే ఈ కోర్స్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ ఏ రంగాల్లో ఉంటాయి వెరీ గుడ్ ఇది చాలామంది స్టూడెంట్స్కి వచ్చే క్వశ్చన్ మనం లా చదవటం వల్ల మనకి ముందు జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే మనం చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మనం హైకోర్ట్స్లో కానీ లోయర్ కోర్ట్స్లో కానీ ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు రెండోది ముందు చెప్పినట్లుగా యూపీఎస్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ కోర్సెస్గా కెరీర్ ఆప్షన్గా మన లా స్టూడెంట్స్కి ఉంది ఎందుకంటే గత రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే చాలామంది లా స్టూడెంట్స్ వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు లాస్ట్ ఎగ్జామ్స్లో కూడా అందుకని చాలామంది ఇప్పుడు అటువైపు వెళ్తున్నారు రెండోది ఏంటంటే మనకి లీగల్ ఫార్మ్స్ ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ అంతా ఒక లీగల్ ఫార్మ్స్ ద్వారా జరుగుతుంది ఈ లీగల్ ఫార్మ్స్లో ఏంటంటే వాళ్ళు స్పెషలైజేషన్ కనుక ఉంటే వాళ్ళని ఆ లీగల్ ఫార్మ్స్లో తీసుకొని అక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి ఉంటుంది చాలా మనకి ఇప్పుడు మేము చెప్పాం కదా ముగ్గురు లీగల్ ఫార్మ్స్తో మాకు టైఅప్ ఉందండి వాళ్ళు ఏం చేస్తారు ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు జాబ్స్కి అక్కడ వెళ్ళి ఆ స్పెషలైజేషన్లో చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసేది మనకి జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే మనకి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ కానీ తర్వాత లోయర్ జ్యుడిషియరీ మ్యాజిస్ట్రేట్స్ కానీ వాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాసుకోవడానికి మనకి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకా 4 ఆపర్చునిటీస్ ఏంటంటే కంపెనీ లాయర్స్ కంపెనీ లీగల్ అడ్వైజర్స్ అది ఒక ఆపర్చునిటీస్ ఉంది వాళ్ళు ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటే ఈ క్లాట్ బేస్డ్ మీద రాసుకొని చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎన్టీపీఎస్ కానివ్వండి కోల్ ఇండియా కానివ్వండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కంపెనీస్ అందరూ ఏంటంటే క్లాట్ బేస్డ్ మీద అంటే 5 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ క్లాట్ రాసుకొని ఆ స్కోర్ మీద వాళ్ళు ఆ జాబ్లకి అప్లై చేసుకోవచ్చు తర్వాత లాస్ట్ ఇంకోటి వెరీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బయటికి అబ్రాడ్ వెళ్ళి ఒక 1 ఇయర్ ఎల్ఎల్ఎం చేసుకొని మళ్ళీ వచ్చేసి ఎక్స్పర్ట్స్గా వాళ్ళు దాంట్లో ఉండి ఆ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఓన్ ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది సో అందుకని ముందు చెప్పుకున్నట్లు ఏంటంటే ఈ రోజు లాకి ఏంటంటే ఒక డిఫరెంట్ వేరియస్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు రైట్ సార్ మరో కాల్ రెడీగా ఉన్నారు వెంకటేశ్వర్లు గుంటూరు నుంచి వెంకటేష్ గారు వెంకటేశ్వర్లు గారు చెప్పండి నమస్తే అండి లేదండి ఇప్పుడు ఏంటంటే మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ కరస్పాండెన్స్ కోర్సెస్ కానీ ఆఫర్ చేయట్లేదండి ఈరోజు ఏ యూనివర్సిటీ కూడా చేయట్లేదు మీకు సార్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్యాకల్టీ ఏ విధంగా ఉందంటారు మా ఫ్యాకల్టీ వచ్చి అందరూ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు మాస్టర్స్ డిగ్రీస్ పిహెచ్డీలు చేసి వచ్చారండి అట్లాగే వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో కూడా బెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో పిహెచ్డీలు చేసుకొని వర్క్ ఎక్స్పీరియన్స్తో వచ్చి ఇక్కడ ఏంటంటే చాలా సబ్జెక్ట్ స్పెషలైజేషన్తో ఇవ్వడం జరుగుతుంది మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 10 లా ఫ్యాకల్టీ ఉన్నారు ఒక 12 సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ తర్వాత ఒక 12 ఫ్యాకల్టీ మెంబర్స్ మేనేజ్మెంట్ సో కాబట్టి ఏంటంటే ఫ్యాకల్టీ వన్ ఆఫ్ ద రిచ్ రిసోర్సెస్ అని చెప్పుకోవచ్చు మనకి విఐటీలో రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటప్పటికీ చాలా అభివృద్ధి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడెంట్స్ వాళ్ళ హాస్టల్లో ఉండాలంటే మాకు 5 మెన్ హాస్టల్స్ ఉన్నాయి 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి వాళ్ళ హాస్టల్స్లో ఉండొచ్చు లేదు వాళ్ళు విజయవాడ గుంటూరులో వాళ్ళు అయితే వాళ్ళకి ఏంటంటే బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి
యూనివర్సిటీ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక వాళ్ళు యూనివర్సిటీ రిక్వైర్డ్ ఫీ పే చేసుకుంటే ఆ బస్సెస్ ద్వారా వాళ్ళని ఏంటంటే రోజు కాలేజీకి తీసుకొని రావడం, కాలేజీకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఏంటంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఇది చాలా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు మానసిక అభివృద్ధి కావాలి అంటే కంపల్సరీ గేమ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. అట్లా కాకుండా మనకి దాదాపు 80 క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఉన్నాయి. క్లబ్స్ అండ్ చాప్టర్స్ అంటే ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, మోడల్ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, లేదంటే మనకి మోడల్ పార్లమెంటు, ఇట్లాంటి క్లబ్స్, డిబేటింగ్, క్విజ్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి అన్నీ. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు హోలిస్టిక్గా డెవలప్ అవ్వడానికి విఐటిఏపీ స్కూల్ ఆఫ్ లా ప్రయత్నిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విఐటిఏపీ స్కూల్ ఆఫ్ లా గురించి ఎన్నో విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఎన్ కెరియర్స్.